మూడు నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30కు కళ్యాణదుర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేటలో నిర్వహించే సభలో జగన్ పాల్గొనున్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలులో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30కు కళ్యాణదుర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేటలో నిర్వహించే సభలో జగన్ పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి. యామిని, ఏదైతే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో అయితే వేగం పెంచారో, మరో 3 రోజులు ఉండడంతో ఏదైతే ప్రచారానికి స్పీడ్ అందుకుంది జగన్ ప్రచారం. మొత్తం మీద చూస్తే ఈరోజు రాయలసీమ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ముఖ్యంగా కర్నూలు, అలాగే కళ్యాణదుర్గం, రాజంపేట, ఈ 3 నియోజకవర్గాల్లో ఆయన 3 నియోజకవర్గాల్లో అయితే ఆయన ప్రచారం అయితే చేయనున్నారు. మొత్తం మీద ఈ రోజు ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ లోని హిస్టరీ కాంప్లెక్స్ రోడ్ లో ఆయన ప్రచారం చేయనున్నారు. సీఎం ఆ సభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12:30 గంటలకు అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అయితే చేరుకుంటారు. స్థానికంగా ఉండే కొల్లాపురమ్మ టెంపుల్ రోడ్ లో జరిగే సభలో ఆయన ప్రసంగించున్నారు. అక్కడే మధ్యాహ్నం భోజన విరామం అయితే ఉంటుంది. దాని తర్వాత అనంతరం అయితే మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణదుర్గం నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా రైల్వే కోడూరుకు అయితే చేరుకుంటారు. రాజంపేట ఏదైతే నియోజకవర్గం ఉందో, ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని రైల్వే కోడూరు మెయిన్ రోడ్ లో జరిగే ప్రచారంలో అయితే సీఎం పాల్గొనున్నారు. మొత్తం మీద అయితే రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు ఆయన సీఎం పాల్గొనున్నారు. ఏదైతే ప్రజలకు తమ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద అయితే రాయలసీమ జిల్లాలో గట్టి పట్టు ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించి శ్రేణులు కూడా దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. సీఎం సభను ఈ రోజు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో సీఎం సభను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయితే చేయడం జరిగింది. మరోవైపు సీఎం జగన్ ఏదైతే రాజకీయంగా చర్చనీయాంశమైనటువంటి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అయితే సీఎం జగన్ అయితే తిప్పికొట్టడం జరుగుతోంది. గడిచిన వారం రోజుల నుంచి ఆయన ఇదే దానిపైన, ఎందుకంటే ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్నట్లుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అనుకూలంగానే ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అన్యాయం చేయకుండానే ఈ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అనుకూలంగా ఉంటుందనేసి ప్రజలకైతే ఆయన వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన రాయలసీమ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేసి ప్రజలకు అయితే తాము చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ.